ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజులో భాగంగా సూర్యాపేట బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు దీక్ష చేపట్టారు. అది తేలిపోయింది, సమాజానికి అర్థమైపోయింది. ఆడలేక ఓడ అన్నట్టుగానే ఉన్నది ప్రభుత్వ వైఖరి. ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి వీళ్ళు ఆర్టీసీ కార్మిక సమ్మెను అడ్డుకోవడం కోసం తప్పుడు ప్రచారం చేసి అయినా ప్రభుత్వం ముందడుగు రాకపోగా దీంతో మొత్తం తెలంగాణ సమాజంలో జాతీయ స్థాయిలో అవాస్పాలైంది. పాపం కార్మికులే తమ డిమాండ్లు ఒకదాన్ని పక్కకు పెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరికి పోయి మొండితనానికి పోతుంది అని చెప్పేసి సమాజం భావిస్తున్నది. అయినా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మనవలందరూ ఐక్యం చేయడం కొరకే నిన్న ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులంతా